పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి కూడా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి కూడా ఏ మంచి చేయని ఈ బాబు మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ ప్రాంతానికి కూడా ఏ మంచి చేయని ఈ బాబు ఏ సామాజిక వర్గానికి కూడా ఏ మంచి చేయని ఈ బాబు పిల్లలకు గాని అక్కచెల్లెమ్మలకు గాని రైతులకు గాని అవ్వా తాతలకు గాని ఏ ఒక్కరికి కూడా ఫలాని ఈ మంచి చేశాము అని చెప్పి చెప్పుకునే దానికి ఏ మాత్రం కూడా మంచి చేయని ఈ బాబు అధికారం దక్కిన ప్రతిసారి కూడా ఎన్నికలు అయిపోక మునుపు ఎన్నికలు అయిపోక మునుపు మానిఫెస్టో అని చెప్పి ఒక బుక్కుని తీసుకొస్తారు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం లేకి పొరపాటున వాళ్ళు వస్తే మాత్రం వచ్చిన వెంటనే ఆ ఎన్నికల ప్రణాళిక మానిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు ఇది వాళ్ళ ట్రాక్ రికార్డ్ మరోసారి ఇదే దుస్థతిస్తయం ఇదే బాబు మరోసారి అధికారం ఇవ్వండి అని అంటూ మరోసారి మేనిఫెస్టోతో మళ్ళీ మోసానికి దిగారు డ్రామాలు మళ్ళీ ఆడడం మొదలుపెట్టారు ఈసారి డ్రామాలకు ఇక జగన్తో తట్టుకోలేమని చెప్పి ఈసారి డ్రామాలకు కొంచెం రత్తి కట్టించారు ఈసారి వాళ్ళు ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చిన మోసాల జాబితాలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటారు ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంట మోసం చేసేదానికి కూడా ఒక హద్దులు పొద్దులు కూడా పోయి జగన్ ఏం చేస్తా ఉన్నాడు జగన్ కన్నా కాస్త ఎక్కువ చెప్పాలి కదా అని చెప్పి మోసం చేయడానికి కూడా ఇక రత్తి కట్టించడం మొదలుపెట్టాడు ఇటువంటి వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు మోసాలు చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ తోడు వీరికి ఒక దత్తపుత్రుడు కూడా ఉన్నాడు ఈ దత్తపుత్రుడు ఇంతకు ముందు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే మాదిరిగానే ఇదే చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికాడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మీ ఇంటికి లేఖలు వచ్చాయి ఒకవైపున చంద్రబాబు గారి సంతకం మరోవైపున దత్తపుత్రుడి సంతకం మీ అందరి ఇళ్లకు లేఖలు వచ్చాయి మాది బాధ్యత ఇవన్నీ మేము పూర్తి చేస్తామని ఎన్నికలు అయిపోయాయి ఎన్నికల ప్రణాళిక చెత్తబుట్టలో వేశారు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు రైతులను మోసం చేశాడు అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు అవ్వ తాతలను మోసం చేశాడు చివరికి చిన్న పిల్లలను సైతం వదలకుండా మోసం చేశాడు కానీ పూచీగా సంతకం పెట్టిన ఈ దత్తపుత్రుడు మాత్రం ఆ 5 సంవత్సరాలలో ఒక్క మాట మాట్లాడలేదు అలాంటి ఈ దత్తపుత్రుడు అలాంటి ఈ ప్యాకేజీ స్టారు ఈరోజు ఓ లారీ ఎక్కాడు ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన ఓ లారీ ఎక్కాడు దాని పేరు వరాహి అట ఓ లారీ ఎక్కి ఊగిపోతూ మామూలుగా కూడా మాట్లాడాడు ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు తాట తీస్తానంటాడు గుడ్డలూడదీసి తంటానంటాడు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు
ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు. వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం, వారిలా మనం రౌడీల్లా మిసాలు వెలేయలేం, వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం. వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం, వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం. వారిలా ఈ పనులు మనం చేయలేం. ఇవన్నీ కూడా వారికే పేటెంట్. ఇప్పుడు మీరు చెప్పండి, నేను దేని గురించి మాట్లాడుతున్నాను? నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నానా, జగన్ వ్యక్తిగత గురించి మాట్లాడుతున్నానా? మీరు చెప్పండి. మీ భవిష్యత్తు కోసం కదా, మీ భవిష్యత్తు కోసం కదా నేను మాట్లాడేది. నేను ఎందుకు తిట్లు తింటున్నాను? మరి నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది? బయటికి రాని నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది? ఎప్పుడు ఇంటి బయట ముఖం చూడని నా తల్లి ఎందుకు వీళ్ళ నోట్లో పడాల్సి వస్తుంది? నేను మీకోసం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకోసం తింటున్నాను. వీళ్ళు ఎలా అయిపోయారంటే, వైసీపీ వాళ్ళు ఒకసారి మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం ముందు మాట రాస్తా చలం గారు ఆయన మాట్లాడుతాయని చెప్పింది ఏంటంటే, ఎలా దోచేస్తారని చెప్పడానికి ఏలూరులో ఇతను చెప్తాడు క్లాస్ వార్, క్లాస్ వార్ అని చెప్తాడు ఈ మనిషి, పెద్ద మనిషి. క్లాస్ వార్ అంట, క్లాస్ వార్ అంటే పేదల్ని దోచుకోవటం కదా. మన ఏలూరులో పేదల ఇళ్ళు, పేదల నిర్మాణానికి అనంతపురం నుంచి వచ్చిన ఒక వైసీపీ నాయకుడు 100,000 రూపాయలకు ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రతి పొదుపు సంఘాలు, మహిళా పొదుపు సంఘాల దగ్గర 35,000 తీసేసుకున్నాడు ఈ వ్యక్తి. తీసుకొని జెండా ఎత్తేసాడు. ఇప్పుడు దాకా ఎవడు మాట్లాడలేదు, ఒక్కడు మాట్లాడలా. మీకు డిగ్రీ కాలేజ్ ఉంది కదా, మీ డిగ్రీ కాలేజ్ సొంత బిల్డింగ్ ఉందా? ఇక్కడ ఏలూరు డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ ఉందా? ఎందుకు లేదు? 80 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయే, ఎందుకు ప్రతిపాదనలు మీకు ఇవ్వలేదు డబ్బులు? మీరు ఒకసారి ఆలోచించండి. నిమ్మ రైతులకి ఉదాహరణ రైతాంగం ఉంది, మనకి నిమ్మ పంట ఎక్కువ, రోజుకి దాదాపు 500 టన్నులు వస్తాయి సీజన్లో. దానికి వాళ్ళకి ఇది లేదు, సరైన ధర ఉండదు, నష్టపోతూ ఉంటారు, స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు. దీని గురించి ఒక్కడు మాట్లాడు, ఏదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాలి, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ భార్యను తిట్టాలి. లేని భార్యను పట్టుకురండి సన్నాసులారా. క్లాస్ వార్, క్లాస్ వార్ అని మాట్లాడతాడు వైఎస్ జగన్. 118 సంవత్సరాల కృష్ణా జూట్ మిల్ ఉంది, 3,000 మంది పనిచేస్తున్నారంటే దాదాపు 10,000 మంది ఆధారపడున్నారు కృష్ణా జూట్ మిల్ మీద. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10,000 మంది. దానికి అనుబంధంగా ఉండే పరిచిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. బిల్లు మూసేస్తే ఎవరు ఎందుకు మాట్లాడలా, ఎందుకు దాని గురించి యాజమాన్యంతో మాట్లాడలా, ఎందుకు వాళ్ళకి అండగా నిలబడలా, ఎందుకు చేయలేదు? ఇంట్రెస్ట్ లేదు. మీరు ఓట్లేశారు, అందరూ అతను తిరగగానే అందరు నమ్మి ఓట్లేశారు. యువత ఓటేశారు, పెద్దలు ఓటేశారు, కార్మికులు పట్టుకొట్టాడు. ఈరోజు నేను కార్మికుల కోసం మాట్లాడుతూ ఉంటే నన్ను కూర్చొని పెద్ద మనిషి, నేను క్లాస్ వారిని రిప్రజెంట్ చేస్తున్నానంట. పేదల కడుపు కొడుతుంది జగనా, నేనా, మీరు చెప్పండి. ఇక్కడ ప్రతిసారి ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఏ పార్టీ ఎవరైనా సరే చాలా తెలివిగా మాట్లాడుకుంటారు, ఓట్లు చీలగొట్టేయాలి. ఉదాహరణకి ప్రతి నియోజకవర్గంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, వాళ్ళకి ఏది అనుకూలంగా మాట్లాడితే బాగుంటుంది, ఇది తెలివితేటలు. నాకు ఆ తెలివితేటలేవు, నాకు మనసే ఉంది. మనుషులంతా నా వాళ్ళు అనుకుంటాను తప్ప ఒక కులం నాది అనుకోలేను. ఏలూరులో
माला मादिगा तूर्प कापु रजका कापु कम्मा क्षत्रिय वैश्य यादव नाई ब्राह्मण विश्व ब्राह्मण पद्मशाली कोप्पुल वेलम यादव ब्राह्मण पद्मशाली नूर भाषालु ముస్లింలు ఇతరులన్నీ కలిపి ఇన్ని కులాలు ఇన్ని కులాలు ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ గా ఇవ్వలేదు ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ సమస్యలు ఉన్నాయి నేను మాట్లాడేది పెద్ద ఆసుపత్రి బాగలేకపోతే అన్ని కులాలను ఇంపాక్ట్ చేస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే అన్ని కులాలను కొడుద్ది వరదలు వచ్చి మునిగిపోతే అన్ని కులాలను కొడుద్ది డిగ్రీ కాలేజ్ లేకపోతే అన్ని కులాలను కొడుద్ది అందుకే విద్య వైద్యం ఉపాధి చాలా కీలకమైనవి రిజర్వేషన్లు ఇస్తారా కాపులకు రిజర్వేషన్ ఇస్తారా లేదా ఇంకా రిజర్వేషన్లు బీసీలకు పెంచుతారా లేదా అది తర్వాత విషయాలు బేసిక్ గా బతకడానికి విద్య చదువుకోవాలి ఏదైనా చదువుతే ఉపాధి కావాలి